తెలుగుదేశం ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని జగన్ మోహన్ రెడ్డి పాలనలో గత 3 సంవత్సరాలుగా అన్ని కూడా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిటాప్ర మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ విమర్శించారు। పిటాప్ర మండలం చిత్రాడలో గ్రామ టీడీపీ కార్యకర్తల సమావేశం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగింది। ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు। అనంతరం వర్మ మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు సఖుమల్ల గంగాధర్, అడ్డగర్ల శివ, మిడతాడ బాబులు, బస్వా నాగసత్తులు, కేతవరపు కృష్ణ, రొంగల శ్రీనివాస్, ఎలుగుబంటి బాబులు తదితరులు పాల్గొన్నారు। ఇదే కాకుండా గ్రామ అందరికీ ఉపయోగపడే శ్మశాన వాటికిని మా హయంలో పూర్తి చేశాం। దాని ఇదివరకు ఉంటే సెటిల్ చేసి హిందూ శ్మశాన వాటిగా హిందూది, క్రిస్టియన్ శ్మశాన వాటిగా అంతే కదా, క్రిస్టియన్స్కి సెపరేట్ చేయడం జరిగింది। అలాగే బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చాం, ఓసీ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చాం, ఇవన్నీ కూడా ఇచ్చాం। వాటిని ఈరోజు ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది, వాటిని ఏవి కంప్లీట్ చేయకుండా కనీసం గ్రామంలో ఎక్కడ కూడా చెంచాడు మట్టిపోయకుండా ఈవేళ మరి ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది। దీని మీద ప్రజలు అసహనంగా ఉన్నారు। రెండవది ఎక్కడికెక్కడ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో సంక్షేమ పథకాల కరెక్షన్స్ కూడా చేయకూడదు 2 సంవత్సరాల కని చెప్పి కూడా జీవో ఇవ్వడం జరిగింది। అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నా, గ్రీవెన్స్ మీద కరెక్షన్ చేసి అప్లోడ్ చేయడానికి కూడా లేదు, ఇంకో సంవత్సరం వరకు అని చెప్పి ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది। అంటే ఎంత దారుణంగా ఉందంటే తప్పులు ప్రభుత్వం చేస్తే ఆ తప్పులు సరిదిద్దమని లబ్ధిదారుడు అడిగితే ఆ సరిదిద్దడానికి డబ్బులు లేక సంవత్సరం వరకు సరిదిద్దడం జరగట్లేదు। ఈ విధంగా ఉంది ఈ ప్రభుత్వం, దాని తగ్గట్టే రైతులకు కూడా ఎక్కడ డబ్బులు రాలేదు, సగం మందికి వచ్చినాయి ధాన్యమైన డబ్బులు, డబ్బులు ఎక్కడ పిండి దొరకట్లేదు, పిండి అమ్మ కూడా బ్లాక్ మార్కెట్లో కొంటున్నారు। ఏదేమైనా రైతుకు అన్యాయం ఈ ప్రభుత్వంలో చాలా దారుణంగా జరుగుతుందని చెప్పి